హాయ్ అండి అందరికీ. సో ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ఉడా పార్క్ది పార్ట్ 2 వీడియో అండి. సో ఇలాంటిదే పక్కన కూడా ఉందన్నమాట. అదైతే ఎవరు ఎక్కలేదు, ఇది ఎక్కుతున్నారు. అట్లా పెద్దవాళ్ళకి మీ చిన్నపిల్లలకి కానీ పెట్టారు కానీ కానీ పెద్దవాళ్ళు కూడా ఎక్కుతున్నారు. అదైతే ఇది ఇక్కడైతే మా వాళ్ళందరూ మళ్ళీ రౌండింగ్ స్టార్ట్ చేసేసారు. పిల్లలతో పాటు వాళ్ళు కూడా కూర్చొని తిరుగుతూ ఉన్నారన్నమాట. సో కొంతసేపు తిరిగిపోయిన తర్వాత మా చిన్నోడు దోశలు వేసాడు, మా రెండో బాబు. ఆ దోశలు చూడండి, దోశ వేస్తున్నాడు అన్నమాట. సో అందరూ రకరకాల దోశలు అయితే అడిగాము. సో ఇక్కడ కొంతసేపు పిల్లలతోనే మళ్ళీ ఆడుకొని మేము తెచ్చుకున్న స్నాక్స్ పిండి వంటలు ఉంటాయి కదా, అవి అయితే తినేసాము. సో మా పండ మొక్కదో అయితే ఆడేసుకుంటుంది అన్నమాట. స్నాక్స్ అండి ఇవి. అండ్ తర్వాత వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయని చెప్పాను కదా జాడబిల్ల, ఇది వచ్చేసి థర్డ్ వన్ అన్నమాట. సో మా సాయిబాబు అండ్ మా పెద్ద అబ్బాయి త్రిభువన్ శ్రీ అండ్ సాయి ఇద్దరు కూడా ఎక్కారన్నమాట. అంటే వీళ్ళిద్దరూ ఒక జోడి, మా పాప మా గగన్ తల్లి ఒక జోడి అన్నమాట. సో వీళ్ళిద్దరూ ఎక్కారు. పిల్లలకి ఇవి బాగుంటాయండి, బాగా చక్కగా. మా సాయి కొంతవరకు బాగానే ఎక్కాడు. మా త్రిభువన్ అయితే దిగిపోయాడు. ముగ్గురికి సాయిలో వస్తాయండి మా పిల్లలకి. సో పెద్దోడైతే దిగిపోయాడు, చిన్నోడు మధ్య వరకు వచ్చాడు. వాడికి భయం వేసిందే ఏమో, మళ్ళీ ఇప్పుడు దిగిపోమని చెప్పి గొడవ అన్నమాట. రెండోది, సో పెద్ద బాబు అయితే వచ్చేసాడు అన్నమాట. అట్లా అండి. థర్డ్ది అలా జారుతూ ఉంది. సో ఇటు నుంచి ఇలా ఎక్కుతూ స్టెప్స్ లాగా ఈ రాడ్స్ పై నుంచి ఎక్కుతూ అట్లా జారుకోవచ్చు. ఇది థర్డ్ది. చివరికి మా సాయి అయితే కంప్లీట్ చేయకుండానే దిగిపోయాడు అన్నమాట. ఇక్కడ చూడండి, ఒకటి జారుడు బిల్ల ఉంది కదా స్టెప్స్ ఎక్కేసిన తర్వాత, అట్నుంచి మళ్ళీ రాడ్ పట్టుకొని కిందికి సేమ్ అట్లానే ఊసలతో పట్టుకొని దిగటానికి ఉంది. చూడండి ఎలా దిగుతున్నాడు మా పెద్దోడు. సో ఇలా దిగటానికి ఉంది అన్నమాట, త్రీ వేస్ ఒకే జారుడు బిల్లకి రావటానికి. ఇలా జారైనా జారచ్చు, అలా దిగైనా దిగచ్చు అన్నమాట. సో వాళ్ళిద్దరు వంతు అయిపోయింది. ఇప్పుడు మా గగను పాప ఇద్దరు ఎక్కారన్నమాట. మళ్ళీ గగన్ తల్లి అయితే అసలు కంప్లీట్ చేస్తాడని అనుకోలేదు, చాలా బాగా మొత్తం ఎక్కేశాడు. మా క్లాస్లో ఎక్కడంటే భయం వేసింది. అక్క ఫోటో కోసమని అనేటప్పుడు ఏంటంటే కాలు వాడు కిందికి దించేబోయాడు, నాకు అక్కడ భయం వేసింది. కానీ చాలా బాగా ఎక్కాడు గగన్ అయితే. మా పెద్దోడు పెద్ద పాప ఎక్కుతుంటే మళ్ళీ రిటర్న్ వచ్చాడని చెప్పేసి దించేశాను. ఇప్పుడు పాపన మా గగను ఇద్దరు కలిసి ఎక్కారు. ఒకసారి చూడండి, అంటే పిల్లలకి ఇలా నేర్పిస్తే మంచిదండి, ఎందుకంటే వాళ్ళకి బ్యాలెన్సింగ్ తెలుస్తుంది అండ్ ఆటలానూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైనా స్లిప్ ఎక్కడైనా ఏదైనా చేసేటప్పుడు స్లిప్ అయ్యేటప్పుడు ఎట్లా చేసుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. అంటే అదే బ్యాలెన్సింగేలండి. సో ఇలా చేస్తే మంచిది. ఫస్ట్ మనమే భయపడిపోయి పిల్లల్ని ఇట్లా ఆపేసుకోవటం అదే వద్దు అనేది ఆపుకోవటం అనేది నాకైతే కరెక్ట్ అనిపించదు అన్నమాట. సో అందుకే గగన్ నన్ను ఎక్కించాను. గగన్ చూడండి చక్కగా ఎక్కుతున్నాడు. సో వాళ్ళ డాడీ వీళ్ళిద్దరూ ఎక్కుతుండగా వెనక నుంచి ఇంకో బాబు ఎక్కాడు అన్నమాట. సో అప్పుడు గగన్ ఆగిపోయాడు. వాడికి కాలు పెట్టేటప్పుడు కొంచెం జంకాడు కానీ
ఫైనల్లీ ఏదైతేనేం కంప్లీట్ అయితే చేశాడు. లాస్ట్లో ఫోటో తీసేటప్పుడే అక్క పిక్ తీద్దాం అనుకుంది, అప్పుడే అగో బాబు వచ్చేసరి చూడండి, గగన్ వెళ్తున్న వేలోనే బాబు వచ్చేయటం వాడు కొద్ది జంకడు. సో ఆపోజిట్లో వేరే వాళ్ళు వాళ్ళ మదర్ అనమాట, ఆ బాబు వాళ్ళ మదరు. సో ఇట్లా వచ్చేయమ్మా అని చెప్పేసి గగన్కి డైరెక్షన్స్ ఇస్తున్నారు. పాప అయితే కంప్లీట్ చేసింది, దిగిపోయింది. సో గగన్ అనమాట, గగన్ నెమ్మదిగా అయితే వచ్చేసాడు. వాడు ఏంటంటే వెనక రావటం కొంచెం జంకాడు అంతే. అలా డైరెక్షన్ కూడా వచ్చేసరికి చూడండి, అక్కడ ఫోటో తీసేటప్పుడు కాలు కింద పెట్టేశాడు అనమాట గగను. అక్కడే భయపడ్డాను నేను. సో కంప్లీట్ అయితే అయిపోయింది, హ్యాపీ అండి. ఇంకా చిన్నది అంటే మాకు భయం అనిపించినా మేము ఎందుకు ఎక్కించామంటే వాడికి తెలుస్తుంది, నేర్చుకుంటాడు కదా అనేసి గగన్ కూడా జారేసాడు. జారడు బిల్ల అయిపోయి చాలా హ్యాపీ అనిపించింది. అయితే ఆడవలేదండి గగన్, భయపడటం అనేది లేదన్నమాట. సో థర్డ్ వచ్చేసి ఇక్కడ ఇలా నలుగురు పిల్లలు కూర్చొని, మా సాయిబాబు లేడు, మా ముగ్గురు పిల్లలు కూర్చొని తిరిగారు. రౌండ్గా తిరుగుతుంది ఇది. ఇది ఇప్పటి వరకు పెద్దవాళ్ళు అయితే ఎక్కి తిరిగారు. సో ఇప్పుడు వీళ్ళంతనమాట. డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇలా పట్టుకొని వీళ్ళిద్దరు పెద్ద అబ్బాయి ముగ్గురు ఊగారు. కానీ చేతులు నొప్పి వస్తాయి కదా, అందుకే కొంతసేపు మామూలుగా ఒక 4 to 5 times అలా ఊపేసి తీసేసామన్నమాట. ఈలోపు మా గగన్ అటు సైడ్ బ్యాక్ సైడ్ స్టెప్స్లా ఉన్నాయి, ఇందాకలా ఎక్కారు కదా వాళ్ళు, ఆ టైప్ ఉంటే వాడు ఎక్కేస్తున్నాడు అప్పుడే. సో అన్ని ఆపేసి ఆట మా పెద్ద బాబు వీడికి కరెక్ట్గా సరిపోయిందండి, వాడంతలు వాడు ఇలా ఊగగలిగాడు అనమాట పట్టుకొని. పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు కదా, అలా అన్న ఎక్కేస్తే వాడు పట్టుకొని ఊగేస్తాడంట గొడవ, ఇంకా డాడీ ఎక్కించి ఊ అని. సో ఫైనలీ గగన్ కూడా సెకండ్ టైం అయితే ఊగేశాడు. ఇంకా వాడికి అది తెలియాలి కదా అని చెప్పేసి మేము ఒకసారి హ్యాండ్ వదలమంటే ఇంకా అరుపు అమ్మోయని. పాప కూడా ఊగింది మళ్ళీ సెకండ్ టైము. సో ఇలా అయితే స్పెండ్ చేసేసాము. ఈలోపు ఇంత ఇంత హ్యాపీగా మేము స్పెండ్ చేస్తూ ఉండగా టైం అయితే అయిపోయిందండి, 8:20 అయింది. ఇంకా అరుపులు అయితే స్టార్ట్ చేసేసారు వాళ్ళు, వెళ్ళిపోమని చెప్పేసి. వీళ్ళు ఇలా ఊగినట్టు ఊగి కొంతసేపు గగను అంటే ఇట్లా చేయడం వల్ల వాళ్ళు ఇంకా ముందు ఏవైనా ఆడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లలకి, సరదాను ఉంటుంది కదా. వాళ్ళ పెద్దమ్మ మురిసిపోతుంది. సో ఇట్లా అయితే అయ్యిందనమాట. మేము కూడా ఊగాము, మాకు హైట్కి కిందకి అయిపోయింది అనమాట. అంటే అది పెద్దవాళ్ళకైతే అంత కట్టగా ఉండదు, పిల్లలకు బాగుంటుంది అండి అది. ఈలోపు వీళ్ళైతే ఆట స్టార్ట్ చేసేసారు మళ్ళీ. ఇది మేము బ్యారక్స్లో తీసుకున్నామండి, బాబు డ్రెస్సు బాగుంది. ఇది ఇంకో షర్ట్తో కలిపి 600 అయితే అయింది, బాగుంది క్లాత్ వైజ్ గుడ్. కాకపోతే మా బాబుకి 4 సంవత్సరాల డ్రెస్ తీసుకుందాం, అందుకే కొంచెం లూజ్ అయింది అనమాట ఫ్యాంట్. సో ఇది మళ్ళీ ఎక్కుతామని చెప్పేసి ఇద్దరు వచ్చేసారు. ఈలోపు సెక్యూరిటీ కూడా వచ్చేసి జాగ్రత్తగా వెళ్ళిపోమని అయితే చెప్పేశారు అనమాట. మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి 8:30 క్లోజింగ్ అని చెప్పేసి మేమైతే అనుకోలేదు. సో వీడియో అయితే ఇది ఎడిట్ చేయడానికి టైం పట్టింది ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఇది. సో అది పోస్ట్ చేసిన దగ్గర 1 week అయిపోతుంది.
ఇంకా వెళ్ళిపోమన్నారు కదా అని చెప్పేసి మేమైతే బాబుని దించేసాము. ఇలా మనం స్పెండ్ చే అంటే అలా చూడండి, పక్కన ఇవి ఉన్నాయి కదా గొలుసులు, అవి పట్టుకొని నడవమని చెప్తే కనుక కొంచెం ఒక 1 ఇయర్ పైన పిల్లలకి ఈజీగా నడవగలరు వాళ్ళు. దిగినట్టే దిగి గగన్ మళ్ళీ ఎక్కేసాడు అనమాట చక్కగా. మమ్మీ మళ్ళీ చైన్ పట్టుకో, చైన్ మమ్మీ మళ్ళీ చైన్ చైన్ పట్టుకో మమ్మీ. అయిపోయిన తర్వాత గగన్ హ్యాపీనెస్ చూడాలబ్బా, ఎంత హ్యాపీగా అనిపించిందండి. ఇక్కడ వెళ్ళిపోతుండగా దారిలో మళ్ళీ ఇద్దరు పెద్దమ్మ కొడుకు చక్కగా ఆడుకున్నారు. గగన్కి షర్ట్ హ్యాండ్ వచ్చేసి మడత పెట్టమన్నమాట, పొడుగు అయిపోయిందని అది వచ్చేసింది. ఇద్దరు ఆడుకున్నారు కొంతసేపు, ఇంకా వెళ్ళిపోయామన్నమాట. సో ఇదండి, మీరు ఎవరైనా కనుక ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే చక్కగా వెళ్ళచ్చు. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట, అన్నీ ఉన్నాయి ఆడుకోవడానికి. సో మేమైతే కనుక ఏ పార్క్కి వెళ్ళినా కూడా మెయిన్ అంటే ఎవరైనా కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తారని వెళ్తారు కదా. సో నేను అందుకనే ప్రతి దగ్గరికి వెళ్ళింది, పిల్లలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నేను అందుకనే షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే అక్కడికి వెళ్తే పిల్లలు వాళ్ళకి చక్కగా ఉయ్యాలు అవి ఉంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి మేమైతే వచ్చేసాము. ఇంకా వీళ్ళైతే 4 పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఇంకా హ్యాపీగా ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు. సో అలాగా అటు పరిగెడతారు ఇటు పరిగెడతారు వీళ్ళని, అటు ఇటు ఒక తోగ తెచ్చి తీసుకొచ్చేసుకుందాం నెమ్మదిగా. వీళ్ళు ఇంకా పరిగెట్టడం స్టార్ట్ చేశారు, ఒకళ్ళు పరిగెడితే అదో బాబాయ్. సో ఓడా పార్క్ వీడియో అయితే ఇదండి, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి చాలా చాలా బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ పిల్లలకైతే చాలా బాగుంది, చాలా రకాలు ఉన్నాయి, వాళ్ళని తీసుకెళ్ళని చక్కగా అయితే ఆడుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి కైలాసగిరిలో కూడా ఉంటుంది, వన్ చాలా కలర్ఫుల్గా అయితే ఉంది కదా. సో పిక్స్కి అయితే చాలా బాగుంటుంది. అండ్ మేమైతే వచ్చేసామన్నమాట, ఎక్కడికక్కడ డైరెక్షన్స్ ఇచ్చాడు. అండ్ డ్రింకింగ్ వాటర్ ఉంది, అండ్ బిఫోర్ ఆఫ్టర్ ఉడా పార్క్ ఎలా ఉంది అని మ్యాప్ కూడా పెట్టాడు అనమాట. అండ్ చాలా రకాల మొక్కలు అయితే వేశారు, అండ్ కొన్ని కొన్ని కూడా చేస్తున్నారండి. అండ్ చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు. సో ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. సో ఈరోజుకి వీడియో అయితే ఇదేనండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో బాయ్, థ్యాంక్ యూ ఆల్.